వెల్కమ్ టు కెన్యూస్ తెలుగు. టుడే స్పెషల్ స్టోరీ, ఇండస్ట్రీలో వాళ్ళు లెజెండ్స్. హిట్ మీద హిట్ ఇచ్చి హిస్టరీ క్రియేట్ చేసిన క్రియేటర్స్. ఎందరో నటుల్ని వెండి తెరకు పరిచయం చేసి వాళ్ళని స్టార్స్ ని చేసిన డైరెక్టర్స్ వాళ్ళు. ఇంతకీ వాళ్ళెవరో తెలుసా? వాళ్ళకి ఉన్న అసంతృప్తి ఏంటో తెలుసా? వాచ్ ది స్టోరీ. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండరామ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. వీళ్ళంతా ఇండస్ట్రీలో ఫ్రెండ్ సెటర్స్. ఎందరో కొత్త వాళ్లను స్టార్స్గా చేసిన వీళ్ళు వీళ్ళ వారసుల్ని మాత్రం స్టార్స్ని చేయలేకపోతున్నారు. దాసరి వారబ్బాయి అరుణ్ కుమార్ గ్రీక్ వీరుడు సినిమాతో పాటు వెండి తెరకు పరిచయం అయ్యాడు. తర్వాత ఆది విష్ణు లాంటి అడపాదడపా చిత్రాల్లో నటించిన సరైన గుర్తింపు రాలేదు. రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్, ఇతను కూడా హీరోగా చేసిన తర్వాత డైరెక్టర్గా మారి అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో లాంటి చిత్రాలు చేశారు. కానీ ఆయన ప్రయత్నాలేవి విజయవంతం కాలేదు. కోదండరామరెడ్డి వారి అబ్బాయి వైభవ్, ఇతను కూడా గొడవ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన తనకు ఇమేజ్ మాత్రం పెరగలేదు. తమిళంలో గ్యాంగ్లర్ లాంటి చిత్రాల్లో నెగటివ్ రోల్స్ కూడా చేశాడు, అయినా అతన్ని అది సంతృప్తి పరచలేదు. సక్సెస్ మాత్రం తనకు రాలేదనే చెప్పాలి. రవితేజ లాంటి హీరోలకి స్టార్డమ్ తెచ్చిపెట్టిన క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా తన తమ్ముడు సాయిరామ్ని సక్సెస్ చేయడంలో విఫలమవుతున్నాడు. తాను కథలు అందించిన ఒకటి రెండు చిత్రాలు పర్వాలేదనిపించినా తనకు మాత్రం ఇంకా స్టార్ ఇమేజ్ రాలేదనే చెప్పాలి. చూశారుగా, వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా వారి వారసుల్ని మాత్రం ఆ స్థాయికి తేలేకపోతున్నామనే బాధ మాత్రం వీళ్ళకి ఉంది. పెద్ద డైరెక్టర్లు ఎవరు తమ వారసుల్ని డైరెక్ట్ చేయలేకపోవడం గమనార్హం. ఇకపై అయినా వీళ్ళకి ఆ అసంతృప్తి తీరాలని మనం కోరుకుందాం. ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కెన్యూస్ తెలుగు. తెలుగుడి కింద చెప్పు.